అర్చనా, నువ్వు మగపిల్లడిగా పుట్టాల్సింది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలా నలుగుండే వాడు. ఆడపిల్లగా పుట్టావు కానీ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ మ్యాన్లీ. ఊరికే సజా కోసం నా ముద్దుల చెల్లెలు ఎంత క్లవరో తెలుసుకుందామని. నేను ఎప్పుడు క్లవరే. అవునవును, ఒప్పుకోవాల్సిందే. కవిత, అతను మోసగించుకో. డాడీ, ఏమిటి మీరేదో పెద్ద చూసినట్టే చెప్తున్నారు. చూశాను. ఇవ్వు ఇవ్వకైను. ఆటం తెలియతే మానేయచ్చు కదా, నేను గేమ్ కొట్టుకునేదాన్ని. అమ్మ చూడమ్మ, ఈ కవిత ఏం చేస్తుందో. అవునే, మీరు పోట్లాడుకుంటూ ఉండండి, నేను వచ్చి విడదీస్తూ ఉంటాను. వయసుకు తగ్గట్టు ప్రవర్తించు. ఇదిగోటి. నాకేంటి వద్దు, నువ్వు తీసుకోరా. ఇదిగోమ్మా, ఇదిగోరా. అమ్మా, ఈ కప్పు ఎవరికి? అయ్యయ్యో, ప్రేమున్నాడన్న జ్ఞాపకంతో పట్టుకొచ్చాను. పాప నా బిడ్డ ఎప్పుడు క్లీన్ గా ఉండాలి, క్లీన్ గా డ్రెస్ చేసుకోవాలి అనుకుంటాడు. ఇవాళ ఖర్చుకు మర్చిపోయి వెళ్ళాడు. ఏం చేస్తాడో ఏమో. నాన్నమ్మ, బాబా ఏదో ప్యాంట్ వేసుకోవడమే మర్చిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావే. నోరు మూసుకోవే. ఆడపిల్ల లక్షణంగా ఉండకుండా ఇలా ఆడుతున్నావే, చూసే వాళ్ళు ఏమనుకుంటారు? క్యారమ్స్ ఆడుతున్నాను అనుకుంటారు. ఇంకేమనుకుంటారు? ఏం బాబు, ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు వాళ్ళతో కలిసి నవ్వుతున్నావా? అమ్మా, నేను పెద్ద కొడుకునే. మౌళి ప్రేమ్ నా తమ్ముళ్ళి. అన్నయ్య, నేను ఎంత గయ్యాళిదైనా అర్చన నా చెల్లెలే. వేరు కాపురం వెళ్ళిన నేను ఎప్పుడు నా పెళ్ళాం పుట్టింటికి వెళ్తుందో అప్పుడే మిమ్మల్ని కలవడం వీలవుతుంది. ఇక్కడికి వచ్చిన క్లాస్ మానిటర్లా ఉంటే ఏమన్నాయిరా వీడని అందరూ నన్ను తిట్టుకుంటారు. డాడీ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మమ్మల్ని ఎప్పుడు వదిలిపెడతారు? చూడమ్మా, ఓ మంచి నాన్నమ్మ, చక్కటి తాతయ్య, క్యారం ఆడడానికి అందమైన అత్తయ్య, ఇక్కడేం తక్కువ? డాడీ, మేము మీతో ఉంటే మీ బడ్జెట్ అదిరిపోతుంది, అందుకే కదా మమ్మల్ని ఇక్కడ వదిలేశారు. చచ్చా, ఇక్కడే కదా మంచి స్కూల్ ఉంది, అక్కడ మీ చదువు పడవుతుంది అందుకే. బాబు, నీ బిడ్డల గురించి దిగులు పడుతున్నావే, నీ చెల్లెలకు సంబంధం చూడమన్నాను, ఏమైంది? అమ్మా, బ్రోకర్స్ అందరికీ చెప్పేశాను. అన్ని పేపర్స్లోనూ, తెలుగు, ఇంగ్లీష్ అన్నిట్లోనూ ప్రకటనలు ఇచ్చాను, కానీ ఇంకా ఎవరూ రాలేదే. నాన్నా, హిందీ పేపర్లో కూడా ఇవ్వండి, ఒకవేళ పెళ్లి కొడుకు నార్త్ ఇండియన్ అయితేనో. అర్చన, సౌత్ ఇండియాలో డబ్బు ఉన్న వాళ్ళు చాలా తక్కువ, నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద సేట్లు, పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. నా చెల్లెల అందానికి, తెలివికి పెళ్లి కొడుకులు క్యూలో నుంచుంటారు. నా చెల్లెల కంటే అందంగా, నాలాగే అందంగా, నా చెల్లెల కంటే తెలివైన, కాదు నాలాగే తెలివైన, నా చెల్లెల్లాగే అంతస్తులో, కాదు కాదు నీ చెల్లెల్ని మించి అంతస్తులో గొప్పవాడిగా ఉండాలి. అవునన్నయ్య, అప్పుడే సంతోషంగా ఉండగలం. సార్ పోస్ట్. అవును, మీకు పెళ్ళి అయిపోయిందా అంకల్? లేదమ్మా. అప్లికేషన్ పెట్టుకున్నారా? లేదు బాబు. కాసేపు ఊరుకోండిరా. ఇదిగో అక్క. ఏ కవిత, ఆల్ఫాబెటికల్లో సర్దు, కావాలంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా సర్దు, నోనో స్టేట్ వైజ్ గానే సర్దు. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇవ్వు. బాగున్నాడు కదా. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, అమ్మా నాన్నలు మాత్రమే, ఆడపడుచులు లేరు. పేరు రమేష్, వయసు 22. చూడమ్మా. అయ్యయ్యా, ఇలా చూడు, నువ్వు ఇలాగే అందరినీ వద్దు వద్దు అంటుంటే చివరి వరకు పెళ్లి పెటాకులు లేకుండా ఉండాల్సిందే. చూడు బాబు, మనం వీటన్నింటినీ దేవుడు ముందు పెట్టి పిల్లల చేత లాటరీ చీటీ తీయించినట్టు తీద్దాం. కాపురం చేసేది నేనా, దేవుడా, పిల్లలా? అమ్మా, పెళ్లి కొడుకులకు కొదవలేదు. ఈ రోజుల్లో వివాహం వదలను ఫ్యాషన్ అయిపోయింది. ఏ అర్చన, ఎవరైనా లవ్ చేస్తున్నావా? స్టాప్, చిన్న కరెక్షన్, ఇంతవరకు లేదు. నువ్వే ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకుని నాకు కబురు చెయ్యి, నే బతుకుంటే వచ్చి ఆశీర్వదిస్తాను. అమ్మా, పెళ్లి కాలేదన్న బాధతో అమ్మలా మాట్లాడుతుంది. చూస్తూ ఉండు, నీకు మన్మధుళ్ళ సూపర్ గా ఉండే సంబంధం నేను తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు ఆడు. సరే, ఏ కాయిన్స్ తీ. నాన్న వచ్చేసారు. రండి రండి. మా అమ్మాయి అర్చన. హాయ్. నమస్కారం. విశ్వనాథన్ గారు పెద్ద రచయిత, ఎన్నో నవల్స్ రాశారు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు కూడా. కూర్చోండి. తను భాగ్యలక్ష్మి. నమస్కారం. నా భార్య, నా బెటర్ హాఫ్. వీడు మా పెద్ద కొడుకు రాజేష్.
ఆయన ఫస్ట్ పార్ట్, నేను థర్డ్ పార్ట్, దిస్ ఇస్ ఫోర్త్ పార్ట్. నా చెల్లెలు అర్చన, మా మధ్యలో ఇంకో పార్ట్ ఉంది, అన్నయ్య ప్రేమ్. తను బయటికి వెళ్ళాడు. అంటే మీరు పార్ట్స్ పార్ట్స్ ఉంటున్నారా? కాదు, కలిసే ఉంటున్నాం. భాగ్యలక్ష్మి, వీరికి ఒక చెల్లెలు ఉంది, పేరు సౌందర్య. పేరుకు తగ్గట్టుగానే అందంగా ఉంటుంది. అండ్ ఆల్సో షీ ఇస్ అన్ అడ్వొకేట్. నాకు అప్పుడే పెళ్ళొద్దు నాన్న. రే, పెళ్ళి నీకు కాదురా, ప్రేమ్కి. అలాగా, చాలా సంతోషం. ప్రేమ్ ముఖ్యమైన పనేదో ఉండి బయటికి వెళ్ళాడు. వాడు రాగానే వాడితో మాట్లాడి ఒప్పుకుంటే సంప్రదాయం ప్రకారం మీ ఇంటికి వస్తాం. మీరు మీ చెల్లెల గురించి చెప్పిన అన్ని సద్గుణాల కంటే మా అబ్బాయి తెలివైనవాడు, మీ చెల్లెలకి తగినవాడు, మంచి బుద్ధిమంతుడు. మరి నేను బయలుదేరతానండి. మీ అబ్బాయితో మాట్లాడి నాకు ఫోన్ చేయండి. వస్తానండి. అలాగే వస్తానమ్మా. నోరు మూసుకో. ఏమిటమ్మా నువ్వు, నా పెళ్ళికి ఏమన్నా తొందర? ఇంట్లో ఒక పిల్ల పెళ్లికి రెడీగా ఉన్నప్పుడు దానికి పెళ్లి చేయడం మానేసి నా పెళ్లి గురించి మాట్లాడడం ఏమంత న్యాయం కాదు? ఏం బాబు, నేను మాత్రం న్యాయం అంటున్నానా? దేనికైనా కాలం కలిసి రావాలి. మనము దానికి సంబంధాలు చూస్తున్నాం, పేపర్లో ప్రకటనలు ఇస్తున్నాం. ఏ సంబంధం చూసినా కన్ను వంకర, కాలొంకర, ముక్కొంకర, మూతొంకర, అన్నీ సవ్యంగా ఉంటే జీతం సవ్యంగా లేదు. జీతం నచ్చిందంటే వాళ్ళ ఇంట్లో జనం ఎక్కువగా ఉన్నారని ఏదో ఒకసారి చెప్తూనే ఉంది. మీ వదిన ఈ ఇంట్లో ఉండుంటే దానికి కాస్త బుద్ధులు చెప్తుండేది. అది ఇంట్లో లేదు, వేరే కాపురం పెట్టింది. మౌళి దీనికంటే చిలిపివాడయ్యాడు. నీకు పెళ్ళం వస్తే అదైనా దీనికి కాస్త బుద్ధులు చెప్తుంది. ఇది తనతో మనసు విప్పి మాట్లాడుతుంది. ఈ సంబంధం మనం వెళ్ళి చూడలేదు, తానుగా వచ్చింది. వద్దని చెప్పకూడదురా. ఏదేమైనా చెల్లై ఉండగా నా వివాహం. సరే బాబు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఒకరు మనల్ని వెతుక్కుంటూ వచ్చి పిల్లనిస్తామని చెప్తున్నారు. వారిని గౌరవించి, వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చిన మీ నాన్నను గౌరవించి ఒకే ఒక్కసారి వాళ్ళింటికి వెళ్ళి పిల్లని చూసి వచ్చేద్దాం. మన నిర్ణయం నిదానంగా చెబుదాం. ఇందులో కష్టమే ఉందిరా. సరేనమ్మా, నేను నీకోసం వస్తాను. నేను అక్కడికి వచ్చి టిఫిన్ గిఫిన్ తింటున్నప్పుడు నా ఉద్దేశం ఏమిటని అడగకూడదు. ఆ తర్వాత నలుగురి ముందు నేను నిద్రించి మాట్లాడడం కుదరదు. వద్దు బాబు, నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పు. నువ్వు పిల్లని చూడడానికి వస్తానడమే నాకు 10,000. ఏమిటనే నీ హడావిడి, నీకు ఇంకా పెళ్ళే కాలేదు, డెలివరీ కంగారు పడ్డట్టు కొడుతున్నావేంటి? డెలివరీ విషయం నీకెలా తెలుసు? అయ్యయ్యో, అమాయకంగా ఏమిటో ప్రశ్న? ఇప్పుడు అన్ని సినిమాల్లో చూపించేస్తున్నారుగా. ఇదిగో ఊరికే లొల్లడ వాక్కు. ఇవాళ నీ పెళ్లి చూపులన్న విషయం మర్చిపోయావా? త్వరగా రెడీ అవ్వు. ప్లీజ్ కమ్ ఇన్, రండి. మా అబ్బాయి ప్రేమ్. నమస్కారం. నమస్తే. ఏంటి ప్రేమ్ గారు ఏదో వెతుకుతున్నట్టున్నారు? రచయిత గారు ఇల్లు కదా అని. ఓహో, పుస్తకాలు ఇంటి నీడ పేర్చి పెట్టలేదనా? అవి చూసి రాస్తావా ఏంటి? ఆలోచించి కదండి రాస్తాం. సో మీరు తప్పకుండా రచయిత? పోన్లేండి, మీరైనా ఒప్పుకున్నారు రచయితనని. నాన్న, వెంటనే వదిన రమ్మని చెప్పండి. విశ్వనాథం గారు, అమ్మాయిని చూడొచ్చా? తప్పకుండా. అమ్మా సౌందర్య, వీళ్ళ కాఫీ నేను తెచ్చివ్వలేను, నువ్వే తెచ్చివ్వాలి. తెస్తావా? అది మీరు తీసుకోండి, వాళ్ళకి సౌందర్యం ఇస్తుందిలేండి. ఇవ్వమ్మా. ఇలా కూర్చో. ఇంట్లోనే ఇలా పిల్లిలా ఉంటుంది, కోర్టుకి వెళ్తే పులి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాఫీ చాలా బాగుంది. ఏమ్మా, నువ్వే కలిపావా? కాదు, తీసుకొచ్చింది నేను, కానీ కలిపింది ఉడిపి హోటల్ వాళ్ళు. యాక్చువల్గా తను చాలా బాగా వంట చేస్తుంది, వాళ్ళ కంగారులో హోటల్ నుంచి తీసుకొచ్చాం. పర్వాలేదు, పర్వాలేదు. పెళ్ళైన కొత్తల్లో మా ఆవిడకి కూడా కాఫీ కలపడం వచ్చేది కాదు. మా నాన్న దగ్గరే నేర్చుకుందట, అమ్మ అంటూ ఉంటుంది. నీ ప్రాక్టీస్ ఎలా ఉందమ్మా? మనుషుల మనసుల్లో ఆశలు కోపాలు ఉన్నంత వరకు మా ప్రొఫెషన్కి ఏ డోకా ఉండదు. చూడు తల్లి, నీకు అభ్యంతరం లేకుంటే పెళ్ళైన తర్వాత ఈ లాయర్ ప్రొఫెషన్ని వదిలేస్తావా? నూనో, నాకు వీలైనంత వరకు లేని వారికి అన్యాయం జరగకుండా శాయశక్తిలో పోరాడుతుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం నశించకూడదు. అబ్బే, నేను కంపెల్ చేయడం లేదు. నీకు ఇష్టమైతే కంటిన్యూ చేయొచ్చు.
ఏమ్మా మా అబ్బాయి నచ్చాడా? నానా రే, నిన్నంటే అడగొద్దన్నావు, అమ్మాయిని అడగొచ్చుగా. చెప్పమ్మా. కాలం మారిపోయింది, ఇప్పుడే మీరిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. మనసులు ఇప్పి మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఆ పైన ఓ నిర్ణయానికి వద్దాం. ఏమంటావురా? ఎగ్జాక్ట్లీ యువర్ రైట్, బట్ ఆవిడ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. పరాయి వాళ్ళ కోసమే వాదిస్తున్నాను, ఇది నా కేసు, నీ మాట్లాడకుండా ఉంటానా? ఇద్దరు గార్డెన్కి వెళ్ళి మాట్లాడుకోండి, కాసేపు ఆగి నేను కాఫీ తీసుకొస్తాను. ఓ వద్దంటావా? సరైతే మీరే వచ్చేయండి. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా, మనం ఇలాగే కూర్చుంటే కోర్టు ఏం పూర్తవుతుంది, అప్పుడు లంచ్ ఇక్కడే. అందుకు భయపడే వాళ్ళం కాదులేండి. అది సరే, భయం మీకెందుకు, ఫోన్ చేసేది నేనే కదా. అబ్బా నవ్వారు, ఇప్పుడు మాట్లాడండి. కోర్టులో 1 hour నాన్ స్టాప్గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మీతో ఏ పాయింట్లో మాట్లాడాలో తెలియడం లేదు. నేనే కదా పెళ్లి చూపులకు వచ్చాను, నేనే మొదలు పెడతాను. నా పేరు ఎంపి ప్రేమ్, ఎం అంటే మారెల్ల మా ఇంటి పేరు. నెక్స్ట్ బి అమ్మ పేరు భాగ్యలక్ష్మి. అమ్మంటే మీకు అంత ఇష్టమా? ఆవిడంటే నాకు ప్రాణం, ఇప్పుడు కూడా ఆవిడ చెప్తేనే వచ్చాను.